एपी एमसेट 2021 एमपीसी फर्स्ट फेज काउंसलिंग कंप्लीट सो फर्स्ट फेज काउंसलिंग कंप्लीट काकपोते फर्स्ट फेज अप्लाई चेसुकुन्नारो वीळ्ळंदरिकी सीट अयिते रालेदु दादापु 9000 मेंबर्स की फर्स्ट फेज सीट अयिते रालेदन्नमाट एंदुकंटे गनक वाळ्ळ र्यांक की वाळ्ळु इच्चिन ऑप्शन्स की ए कॉलेज कूडा मैच अव्वलेदु सो काबट्टी वाळ्ळकी सीट अयिते अलॉटमेंट जरगलेदु ఇలాంటి వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు అలాగే సీట్ వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు కొంతమంది ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తే ఇంకా బెటర్ కాలేజ్ రావచ్చు మంచి కాలేజ్ రావచ్చు లేకపోతే మంచి కోర్స్ ఇంకొక మంచి కోర్స్ రావచ్చు ఈ విధంగా వాళ్ళు ట్రై చేస్తుంటారు ఈ విధంగా మనం సెకండ్ కౌన్సిలింగ్ ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ తెలుసుకుందాం సో ఫస్ట్ ఫేజ్ ఎవరికైతే అలాట్మెంట్ వచ్చిందో వీళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అలాగే కాలేజ్ రిపోర్టింగ్ చేయడానికి డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు ఈ మంత్ 25 వరకు టైం ఇచ్చారన్నమాట 25 తర్వాత ఏం చేస్తారంటే కాలేజ్ వైస్ గా వాళ్ళు లిస్ట్ అయితే తీసుకుంటారన్నమాట అంటే ఎంతమంది కాలేజ్కి వచ్చి రిపోర్ట్ చేశారు ఎంతమంది రిపోర్ట్ చేయలేదు అని చెప్పేసి సో ఎవరైతే ఇచ్చిన టైం ఇచ్చిన డేట్ లోపల రిపోర్ట్ చేయలేదో సో ఆ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్కి అది వేకెంట్గా చూపిస్తారన్నమాట సో ఇవన్నీ సెకండ్ కౌన్సిలింగ్కి ఎన్ని ఏ కాలేజెస్లో ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ డేటా మొత్తం తీసుకొని వీళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు సో ఈ డేటాకి మనకి దాదాపు ఒక 45 డేస్ అయితే పడుతుంది ఖచ్చితంగా అన్ని కాలేజెస్ డేటా తీసుకోవడానికి అలాగే వెబ్సైట్లో అప్డేట్ చేయడానికి 4 to 5 డేస్ టైం పడుతుంది సో సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ వీక్లో సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ వీక్లో అంటే స్టార్టింగ్లోనే డిసెంబర్ ఫస్ట్ వీక్ స్టార్టింగ్లోనే మనకి ఉంటుందన్నమాట ఓకే సో ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ డేట్స్ చెప్పలేం కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ స్టార్టింగ్లో ఉంటుంది ఎగ్జాక్ట్ డేట్స్ మనకు కావాలంటే కనుక 25 వరకు మనం ఆగాల్సిందే 25 తర్వాత మనకి ఒక అప్డేట్ అయితే ఇస్తారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ